చెప్పండి, వారికి ఒప్పుకుంది. ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు, ఇది ప్రజాస్వామ్యము, ఎంతసేపు అని వాళ్ళు మాట్లాడని అన్నాడు, వాళ్ళని ఇక్కడి నుంచి పోనీ అన్నాడు, నేను కూడా ఆయన ఇక్కడి నుంచి పోనీయా తెలుసుకోలేదు, వాళ్ళు కూడా నా మాట వినాల్సిందే, వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోవాల్సిందే, వాళ్ళ మాటల్లో నిజం ఉంటే, నిజాయితీ ఉంటే నా మైక్ కట్ చేయకుండా వినాలని కోరుతా ఉన్నా. మైక్ కట్ చేస్తే ప్రజలు గమనిస్తారు, వీళ్ళన్ని మాటలే వీళ్ళ చేతల్లో లేవు, నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మాటల్లో నిజమంతుందని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. సో అందువల్ల 15 నిమిషాలు నా మైక్ కట్ చేయొద్దు, నా మాటలు వాళ్ళకి నిజాయితీ ఉంటే, వాళ్ళు చెప్పిన మాటలు నిజమైతే ఓపిక్గా వినమని చెప్పండి. అధ్యక్ష, లెట్ మీ స్టార్ట్, డోంట్ ఇంటరప్ట్ మీ. మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మేము విన్నాం, మీరు రాసుకున్నా, నేను 8 పేజీలు రాసుకున్నా, ఓపిక్గా పెన్ను బట్టి రాసుకున్నా, మీరు రాసుకోండి, మళ్ళీ నాకు సమాధానం చెప్పండి, మీరు సమాధానం చెప్పండి నాకు. అధ్యక్ష, అయితే అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ చరిత్ర నేపథ్యం కుటుంబం, ఇవాళ పివి నరసింహారావు గారిని అవమానపరిచినటువంటి చరిత్ర మన మీరు క్లారిఫికేషన్ పెట్టి పివి నరసింహ గారి దగ్గర పోతారు, లేకపోతే నెహ్రూ గారి దగ్గర పోతారు, 8 సంవత్సరాలు పోతారండి పివి గారి దగ్గరికి, 8 సంవత్సరాలు పోతారు నెహ్రూ గారి దగ్గరికి, చెప్పి చెప్పి 10 సంవత్సరాలు అయిపోయా, చాలండి చాలు. నేను మీ మీదున్న గౌరవంతో సీనియర్ శాసనసభ్యులు కాబట్టి క్లారిఫికేషన్ అడుగుతారని మీకు మైక్ ఇచ్చిన నేను. మీకు అస్సలు మీకు ఎవరైతే ఫస్ట్ నుంచి క్లారిఫికేషన్స్ అడుగుతున్నారో శ్రీ కేటీ రామారావు గారికే నేను ఇవ్వాలి, కానీ మీరు అడిగినారు సీనియర్ శాసనసభ్యులని మీకు ఇస్తే మీరు సభను చర్చ దిక్కుపోయేటట్టు. ప్రతిపక్షానికి గవర్నర్ ప్రసంగం మీద ఎప్పుడు 2 సభ్యులకు అవకాశం ఇచ్చిన ఈ సభ యొక్క సాంప్రదాయం ఉంది. ఫస్ట్ టైం మీరు ఈ సభలో ఒకరే మాట్లాడాలని చెప్పి కొత్త సాంప్రదాయం తెచ్చినారు. గతంలో ఎప్పుడైనా ప్రధాన ప్రతిపక్షం నుంచి 5 సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఇద్దరికి మాట్లాడే అవకాశం మేము ఇచ్చాం. ఇవాళ 39 మంది శాసనసభ్యులున్న మాకు ఈ సభలో మీరు అవకాశం ఇవ్వమంటే మేము ప్రొటెస్ట్ చెప్తాం. మరి మాట్లాడమంటే మాట్లాడతా అధ్యక్ష, మాట్లాడడానికి మీకు మైక్ ఇయ్యము, మీ గొంతు నొక్కుతాము అని కాంగ్రెస్ పార్టీ మొదటి రోజే నిర్ణయించుకుంటే మరి నాకు ప్రొటెస్ట్కి అవకాశం ఇవ్వండి.